అభిప్రాయం ఉందండి. ఇసుక ఇప్పుడు చంద్రబాబు మా పవన్ కళ్యాణ్ ఏం చేసిండు, ఎంతమంది చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేసిండు. సపోర్ట్ చేయడంతో ఆయన సీఎం అయ్యాడు. సీఎం అయినప్పుడు వీళ్ళిద్దరూ ఒక లెక్కన ఉండేవాళ్ళు. ఆయన తప్పులు సరిగ్గా పని వరకు సరిగ్గా ప్రజలకి చూడకపోవడంతో మన పవన్ కళ్యాణ్ ఏం చేసిండు, సపరేట్గా ప్రజా జనసేన అనే పార్టీ పెట్టి జనాల కోసం పోరాడాడు. కానీ ఈ జనాభా ఎవరు నమ్మారు, జగను రైతు అని చెప్పేసి రైతులకి ఏదో న్యాయం చేస్తారు, ఆ రైతుల వల్ల మనకే ఉపయోగపడుతుంది అని చెప్పేసి జగన్కు ఓటేశారు. వేశారు, సరే బాగానే ఉంది, ఆయన సీఎం అయ్యాడు. అయ్యాడు కదా, ఇప్పుడు ఎవరిని చూడాలి? ఉన్నవాడు ఉన్నట్టే ఉన్నాడు, లేనివాడు లేనట్టే ఉన్నాడు. పోనీ ఎవడిప్పుడు ఆగరా, ఇప్పుడు మీ ఆస్తులు వద్దు, అంతస్తులు వద్దు, మీ డబ్బు వద్దు, మీ హోదా వద్దు, మాకు మా ప్రజలకి న్యాయం చేయండి. అంటే మీరేదో మాకు దానం ధర్మం చెయ్యొద్దు, మా ఇసుక మాకు ఇవ్వండి, మా కష్టం మేము పడతాము, మా తిండి మేము తింటాం, మా గుడ్డ మేము కట్టుకుంటాం, మా ఇల్లు మేము కట్టుకుంటాం, మా ఇంట్లో వాళ్ళ సమస్యలు మేము తీర్చుకుంటాం. అంతేకాని మీ ఆస్తులు వద్దు, మీ అంతస్తులు వద్దు. ఏంటి సార్ ఇసుక ఆపేశారు, 6 నెలలు అయింది, ఎప్పటి నుంచో వదులుతా అన్నారు. ఇంత మట్టికి ఇసుక వదలట్లేదు. పోనీ ఒక నెల ఓపిక పడతాము, ఒక నెల బాధపడతాం, అప్పు చేస్తాం, తింటాము, 2వ నెల సరే సర్దుకు పోతాము, 3వ నెల, 4వ నెల, 5వ నెల, 6వ నెల, ఈ ఇన్ని నెలలు ఎలాగ బాధపడుతున్నాం సార్? ఒకరోజు పనికి వెళ్తే 2 రోజులు పని ఉండట్లేదు. ఆ ఒక్కరోజు పని ఆ ఒక్కరోజే అయిపోతుంది. ఇంకెక్కడ సార్ ప్రజలు మీరు న్యాయం చేసింది? ఇంకా గెలిపించినందుకు ఏమన్నా ఇంత కొంత ఇది కాదా అదే అని చెప్పి వదిలితే మా పనులు మేము సక్రంగా చేసుకుంటాం, మీరే దేవుడు అని మేము అనుకుంటాం. అంతే కదా సార్, ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ ఎందుకు పోరాడాడు, అసలు ఆయనకి ఏం అవసరం? కానీ జనాల కోసం ఆయన ఆలోచిస్తున్నాడు, మీరెందుకు ఆలోచించట్లేదు? ఆలోచించండి సార్, మా బాధ అర్థం చేసుకోండి సార్. పని లేక ఇంటద్దులు, కరెంటు బిల్లులు, కేబుల్ డబ్బులు, గ్యాస్ బండ్లు ఇవన్నీ కట్టుకోవాలి. ఏ సొంత ఇల్లు ఉన్నా సరే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సొంత ఇల్లు లేకపోయినా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎలాగుందో తెలుసా సార్? పనులు లేక పిల్లం పిల్లల్ని పోషించలేక పిల్లల్ని పుట్టింటికి వచ్చి రోడ్ల మీద ప్లాట్ఫారం మేము పడుకోవాల్సి వస్తుంది మా జీవితాలు. ఏం సార్, ఎందుకేంటి ఆ బాధలు మాకు? ఏ మా పని మేము చేసుకుంటే పిల్లలకి ఒక 300 ఇచ్చినా మేము ఒక చెప్తాం, మర్చిపోయాను సార్. ఇప్పుడు ముందు రేట్లు పెంచాల్సిన అవసరం ఏంటి సార్? అసలు దానికి దీనికి సంబంధం ఏముంది? పెంచారు, ఎందుకు పెంచారు? మాకు పనులు ఉన్నాయా? పని నువ్వు 100 అంటే 200 అన్న కొంది ఆగడానికి. ఇప్పుడు పిల్లం పిల్లలకి రోజుకి పనికి వెళ్తే 300 ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు నువ్వు రేట్లు పెంచో, నేను రోజు 1.25 తాగుతా, 1.25 డ్రింక్ కలిపి తాగుతా, తాగితే ఎంత అవుతుంది? 200 నాకే లేచిపోతుంది, 200 నాకు ఎంత ఖర్చు అవుతుంది? మరి ఇంట్లో పిల్లానికి ఏమి పెట్టను, పిల్లలకి ఏమి పెట్టను చెప్పండి సార్? అసలు ముందు రేట్లకి దానికి సంబంధం ఏంటి సార్? ముందు రేట్లు పెంచేసిన పనికి వెళ్ళినాడు ప్రతి ఒక్కరు తాగుతాడు, తాగినోడే లేడు, ఎందుకంటే కష్టపడి వస్తాడు ఆడు, కొంచెం ఒళ్ళు నొప్పులు నొప్పులు తాగాడు, ఒక నిమిషం తాగనోడు లేడు. అరే రే రే చీపు ఆగండి, ఎక్కడో తాగొద్దు, పెద్ద పెద్దవి వద్దు, చీపు 50 రూపాయలు, ఆగు ఆగు చీపు 50 రూపాయలు రేటు ఉండేది, సరే 50 తీసి 80 పెట్టాడు, 80 తీసి 120 రూపాయలు ఏంటండి? ఒకసారి 120 చీపు కొట్టరు, ఆఫ్టర్ ఆల్ చీపు కాస్ట్లీ బ్రాండ్ కూడా కదా, ఆఫ్టర్ ఆల్ చీపు 120 రూపాయలు అంటే మేమేం తాగం అంటే ఆడు వైట్ మిర్చి తాగేవాడు కూడా చీపు తాగుతున్నాడు లాస్ట్కి. ఏం చేస్తాడు, రేట్లు ఎక్కువైపోయింది. తప్పు లేదు సార్, పెంచవచ్చు, జనాల్ని మార్చండి, తీసండి మొత్తం. బాగానే ఉంది, పనులు లేవు, సరే అయిపోయింది, ఏదోలాగా గడుద్దామన్నప్పుడు చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ పెట్టాడు. ఆడి దగ్గర 5 ఈడి దగ్గర 5 వెళ్ళి పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం, పని లేకపోతే సాయంత్రం భోజనం చేసేట. ఇప్పుడు అదే మటం వచ్చింది మీకు? అదే మటం వచ్చిందండి. సరే ఎందుకు తీయాల్సి వచ్చింది? ఇప్పుడు 5 రూపాయలు ఉంటే పని లేదు మాకు, పని లేనప్పుడు వెళ్ళారా అన్న క్యాంటీన్కి వెళ్ళన్నారా, 5 రూపాయలుగా భోజనాన్ని కడుపునిండా తినేసి వచ్చేసారు, అది పోను. ఇప్పుడు ఎవడన్నా అన్న క్యాంటీన్లు ఎక్కడ పెడతారు అంటే ఎవరినో అనట్లేదు, ఆ ఉద్దేశించి అన్న క్యాంటీన్ ఇలాంటి కూలోళ్ళు ఉన్న చోట, ఎవరు లేని వాళ్ళ చోట పెడతారు, తీసుకెళ్ళి ఇళ్ళ మధ్యలో పెడితే ఇళ్ళల్లో వంటలు చేసుకోవడం మానేసి అన్న క్యాంటీన్లో తినేస్తున్నారు. ఇక మాకేం ఉండదు సార్ ఇక్కడ నుంచి వెళ్ళేటోళ్ళకి చెప్పండి, ఎవరిని పెడితే ఇక్కడ పెట్టాలి సెంటర్లో, ఎవడ ఈడు పనికి వెళ్ళాడు అనుకో, ఈడు అక్కడ తింటాడు, ఈడు వెళ్ళలేదనుకో, ఈడు 5 రూపాయలు ఇచ్చి ఇక్కడ తింటాడు. అంతేగాని ఇళ్ళ మధ్యలోకి ఊరు అవతలకి తీసుకెళ్ళి పెడితే ఛార్జీలకి 20-30 అయిపోతున్నాయి. ఆ డబ్బులు పెట్టి ఇక్కడే తినొచ్చుగా,
ఎక్కడో పెట్టడం దానికి నేను అనేది ఏం లేదు సార్. ఈరోజు జగన్ ఉన్నాడు కాబట్టి ఆయన నాయకత్వంలో మాకు చేయాల్సిన చిన్న హెల్ప్ ఏంటంటే ఇసుక ఒకటి వదిలేసి ప్లస్ వచ్చి మా పనులు మేము చేసుకుంటాము. ఎక్కడో చోట ఇలాంటి ప్లేసుల్లో పెట్టమనండి. పెట్టేది అన్నా క్యాంటీన్ తీసేశారు, రాజన్న క్యాంటీన్ అని పెట్టండి, రాజన్న క్యాంటీన్నే పెట్టండి, పెట్టి ఇలాంటి ప్లేసుల్లో పెట్టించండి. అదే నేను కోరుకునేది, అదే నా కోరిక. అది కాక మా లాంటి మందు బాబులకి మందు రేట్లు తగ్గిస్తామనండి. చాలు, ఏది తగ్గించినా తగ్గించకపోయినా చీప్ రేట్ తగ్గిస్తామండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.